సి 1 3 4 అదే అన్నాను ఫ్లూక్లో పెట్టినారా అని అందుకే రైట్ తెలుసా తెలిస్తే గుడ్ సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్లు వస్తే మాత్రం పోతాయి చాలా జాగ్రత్తగా చదవాలి సో ఈరోజు మనం చూడబోయే అంశం ఇది ముఖ్యంగా జెండర్ అంటే స్త్రీ సాధికారతకు సంబంధించింది అలాగే ఎకనామీలో కూడా వస్తుంది అలాగే కరెంట్ అఫైర్స్లో ఎలాగో ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఒకటి ఉంది ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి నివేదికలో భారత్కి చాలా అద్భుతమైన ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ఎంతో నేను చెప్తాను మీరు తొందరపడద్దు సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది హౌ జెండర్ ఈక్వల్ ఈజ్ ఇండియా యాజ్ పర్ 22 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఈ లింగ వ్యత్యాస సూచిక అంటారు దీన్ని యాక్చువల్గా లింగ వ్యత్యాస సూచిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 146 దేశాలను తీసుకొని ఈ అన్ని దేశాలలోని కూడా లింగ వివక్ష అనేది ఎలా ఉంది అనేది వీళ్ళు కొన్ని పారామీటర్స్ని తీసుకొని కొన్ని సూత్రాల ఆధారంగా అంచనా వేస్తారు అంటే ఈ సూత్రాలు అనేవి ఏం తీసుకున్నారనేది నేను చెప్తాను సో ఈ సూత్రాలను ఆధారంగా తీసుకొని వీళ్ళు ఎప్పుడైతే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలకి మార్కులు వేస్తారో మంచిగా వచ్చిన మార్కులను బట్టి ర్యాంకింగ్ ఇస్తారు అందులో ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే నేను మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్లో 146 దేశాలు ఉంటే 135 గబుక్కులు మార్కులు అనుకున్నారు మీరు మార్కులు కాదు అది ర్యాంకు ఇప్పుడు ర్యాంక్ ఎంత ఎక్కువ వస్తే కాదు ఎంత తక్కువ వస్తే మీకు బాగా గుర్తుంటే మనకు బాగా మంచి జోకులు ఒకటి ఉండేవి ఏంటంటే ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఫోన్ నెంబర్ ఎంత వచ్చిందని ఇక్కడ కూడా మన వాళ్ళు 146కి అద్భుతమైన ర్యాంక్ 135 అంటే ఏ రకంగానూ కూడా లింగ వివక్షను తక్కువ చేసేటటువంటి ప్రయత్నాలు దేశంలో అంత అద్భుతంగా జరుగుతున్నాయంటే ఈ నివేదిక ప్రకారం లేదు అని సో న్యూస్లో ఎందుకు వచ్చింది జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఏంటి దాని తాలూకా లక్ష్యాలు ఏంటి పారామీటర్స్ ఏంటి ఇండియా పొజిషన్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు ఏది ఈ 135 ర్యాంకు గాను మనం తీసుకున్న చర్యలు ఏంటి అది కూడా చూడాలి దాంతోపాటు క్వశ్చన్ ఆఫ్ ద డే ముందుగా ఈ లింగ వ్యత్యాస సూచిక అంటే ఏంటో చూద్దాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఈ సూచికలను ఎవరిస్తారు అనే ప్రశ్నలు చాలా విరివిగా వస్తున్నాయి ఎగ్జామ్లో అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జాము జనరల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్నో ఎగ్జామ్స్లో ఇచ్చినాడు ఇది యూపీఎస్సీతో సహా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అది అలాగే వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారు అలాగే పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరిస్తారు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అందులో ఒకటి మనం ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడదాం సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటి సంస్థ ఇస్తుంది ఇట్ ర్యాంక్డ్ ఇండియా అట్ అద్భుతమైన ర్యాంకు 135/146 ఆ 9 దేశాలు ఏందో కూడా చూద్దాం ఒకసారి అసలు 9 కాదు 11 ఉన్నట్టు ఉన్నాయి 11 దేశాలు ఇన్ ఇట్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఎక్కువగా ఇటువంటి సూచికల్లో ఇండియా ర్యాంక్ తక్కువ వచ్చినా పెద్ద బాధపడదు కానీ మనకన్నా మంచి ర్యాంక్ పాకిస్తాన్కి వస్తే మాత్రం బాధపడతాం అంటే ఇప్పుడు మనకు 145 అవునా అవునవండి ఇబ్బంది 145 అయినా పర్వాలేదు 146 ఎవరు ఉండాలా పాకిస్తాన్ ఉండాలా అదే ఇది జబ్బు మనకి మనది మనం చూసుకోం బేసికల్గా అని మనం కూడా స్కూళ్ళల్లో కూడా మనకి ఇది ఉందిగా మనకి 34 వచ్చినా పర్లేదు పక్కోడికి 35 రాకూడదు పాస్ మార్క్ ఇది సో ఇండియా స్కోర్ ఇంప్రూవ్డ్ ఏది ఇది కూడా ఇంప్రూవ్ అయిందట స్కోరు ఇంప్రూవ్ అయితే ఇంత వచ్చింది 2021లో 0.625 అంటే జనరల్గా ఇది ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారంటే 0 నుంచి 1 వరకు ఇస్తారు మార్కులు 1 అంటే అద్భుతం 0 అంటే వర్స్ట్ దీనికి ఇండియా స్కోర్ ఎంత 0.625 2021లో ఇప్పుడు ఎంత వచ్చింది 0.629 అంటే 0.004 పెరిగినాం గట్టిగానే పెరిగినాం సో విచ్ ఈస్ ద 7th హయ్యెస్ట్ స్కోర్ ఇన్ లాస్ట్ 16 ఇయర్స్ గత 16 సంవత్సరాల్లో 7వ అతిపెద్ద స్కోరు ఏదో విరాట్ కోహ్లీ రికార్డు లెక్క చెప్తున్నాడు సో 2021లో ఇండియా ర్యాంక్ ఎంత 140 ఇప్పుడు 135 కానీ ఆ రోజు 156 దేశాలు ఉన్నాయి ఈరోజు 146 అంటే ఒక రంగా చెప్పాలంటే కిందకి జారినట్టు లెక్క అది అటు ఇటుగా సో ద జెండర్ గ్యాప్ అంటే ఏంటి ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీకు పైన చెప్పినవన్నీ ప్రిలిమ్స్కి పనికొస్తే ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మీకు ఇది పనికొస్తుంది జెండర్ గ్యాప్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ రిఫ్లెక్టెడ్ ఇన్ సోషల్ పొలిటికల్ ఇంటలెక్చువల్ కల్చరల్ ఎకనామిక్ అటైన్మెంట్స్ ఆర్ యాటిట్యూడ్స్ అంటే సామాజిక రాజకీయ ఆర్థిక ప్రజ్ఞాపాఠవాలు అలాగే కల్చరల్
సాంస్కృతిక విషయాలు. ఇందులో మనిషి అంటే అందరూ మనుషులేం కదా, మనం మనందరం మనుషులమే కదా, డౌట్ ఏం లేదుగా. సో ఇందులో మనిషిని రెండు రకాలుగా విభజించిన మనం, యాక్చువల్గా మూడు రకాలు, మేల్ ఫీమేల్ నన్ ఆఫ్ ది అబో. అంటే ఇందులో ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొంతమందిని వేస్తాం, జనరల్గా ట్రాన్స్జెండర్ని వేస్తాం. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వరల్డ్లో, దీన్ని పక్కన పెడతాం. సి మెన్ ఉమెన్ బయోలాజికల్గా ఇద్దరు ఒకటే, లేదా నేను ఇలా చెప్తాను, బయోలాజికల్గా ఒకటి కాదు, సామాజికంగా ఒకటి. అంటే మనం ఎప్పుడూ కూడా ఉమెన్ మూమెంట్స్కి సంబంధించి, అంటే స్త్రీ సాధికారతకు సంబంధించి ప్రపంచంలో చాలా మూమెంట్స్ వచ్చినాయి. ఎక్కువగా ఐస్లాండ్లో వచ్చింది, అందుకే ఇందులో కూడా ఐస్లాండ్ ఫస్ట్ వచ్చింది. ఐస్లాండ్లో చాలా అద్భుతమైన మూమెంట్ వచ్చింది 1980ల ప్రాంతంలో, 1960-70 ప్రాంతంలో. కానీ మన దేశంలో అలాగే ప్రపంచంలో ఉమెన్ ఈక్వాలిటీ అనేటటువంటి పదాన్ని చాలా విరివిగా వాడుతూ ఉంటాం. ఉమెన్ ఈక్వాలిటీ అంటే ఏంటి? స్త్రీ సమానత్వము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదమే తప్పు నా దృష్టిలో, ఇది దిస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఉమెన్ ఈక్వాలిటీ అనేది ఉండదు ఎక్కడ. ఎందుకు ఉండదంటే, అసలు మనం పుట్టిన తర్వాత ప్రతి జీవికి కూడా మేల్ అండ్ ఫీమేల్ అనేది ఉంటుంది. ఇప్పుడు సింహానికి కూడా మేల్ ఫీమేల్ ఉంటుంది, ఏగకు కూడా ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్. సృష్టి ముందుకెళ్ళాలంటే ఆ పరమార్థం అక్కడి నుంచే కదా, మేల్ అండ్ ఫీమేల్ నుంచే కదా వచ్చేది. సో మనిషి పుట్టినప్పుడు కూడా మేల్ అండ్ ఫీమేల్లో చాలా బయలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే కనిపించే రూపులో కానీ, వాళ్ళకున్నటువంటి శరీర దారుఢ్యంలో కానీ చాలా మార్పులు ఉంటాయి. సో ఉమెన్ అండ్ మెన్ ఈక్వాలిటీ అనేది అసలు బయలాజికల్గా లేదు, ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్ కారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉమెన్ ఎక్కువ, కొన్ని కొన్ని సందర్భాల్లో మెన్ ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, మీరు జంతువులనే ఉదాహరణగా తీసుకోండి. అంటే చాలాసార్లు ఆ ఆడవాళ్ళు దీన్ని ఆమోదించకపోవచ్చు, కానీ అసలు అందం అనేది ఎక్కువగా మగవాళ్ళకే ఉంటుంది, మేల్కే ఉంటుంది, ఫీమేల్కి ఉండదు. ఎందుకు అంటే ఫీమేల్ లైను మేల్ లైను ఏది అందంగా ఉంటుంది చెప్పండి? జూలు పెద్దగా ఉండి మీరు చూశారు కదా, సింహానికి ఉంటుంది. కోడి పెట్ట, కోడి పుంజు ఏది అందంగా ఉంటుంది? కోడి పుంజు, కోడి పెట్ట కాదు. అలాగే నెమలి, మగ నెమలి ఆడ నెమలి పింఛన్ దేనికుంటుంది? మగ నెమలికి, ఆడ నెమలికి ఉండదు. సో జనరల్గా ఏంటంటే, కౌలు కళాకారులు కొంచెం ఎక్కువగా మగవాళ్ళు అయిపోయి ఆడవాళ్ళ మీద కవిత్వాలు రాసినారు కాబట్టి ఇప్పుడు తిరగబడింది యాక్చువల్గా. బట్ ఒరిజినల్గా అయితే మేల్ ఈజ్ బ్యూటీ, నాట్ ఫీమేల్. సరే, ఆమోదించారనుకోండి వేరే విషయం. అయితే మీరు ఇక్కడ చూస్తే, మీరు జంతు జీవజాలాల్లో దేనైనా తీసుకోండి, దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఉదాహరణకి మీరు సింహాన్ని తీసుకోండి, సింహాన్ని తీసుకుంటే మీకు ఏమవుతుంది, మగసింహం ఆడ సింహాల గుంపుకి రక్షణనిస్తుంది, అది వేటాడదు. ఎందుకంటే వేటాడలేదు, ఇంత పెద్ద తలక వేసుకొని ఇలా ఒంగుంది అనుకోండి, కనిపిస్తుంది అది ఆబ్వియస్గా. ఇంకోటి ఇంత పెద్ద తలక వేసుకొని పరిగెత్తలేదు, అది స్లెండర్ బాడీ, బిగ్ యూనో ఫేస్, సో పరిగెత్తలేదు. కానీ ఆడ సింహం వేటాడగలదు, వేగంగా పరిగెడుతుంది. కానీ ఆడ సింహం వేటాడిన తర్వాత ఈ మొత్తం లయన్ హర్డ్ అంటారు, దీనికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మేల్ది. మనిషికి కూడా ఇదేం వ్యత్యాసం కాదు. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే అంటున్నారు, ఏది ఆడవాళ్ళు పెంచినట్టుగా మగవాళ్ళని పిల్లల్ని పెంచమనండి, ఒక్క నిమిషం పెంచలేడు వీడు. ఫస్ట్ పాయింట్ అంతేనా? ఇళ్లల్లో ఆడవాళ్ళు చూసుకున్నంత ఇంటిని శుభ్రంగా మగవాళ్ళని చూసుకోమనండి, తెలిసిందే అందరూ బ్యాచులర్ లైఫ్లోంచి వచ్చిన వాళ్ళే. చండాలానికి అతి చండాలంగా ఉంటాయి రూమ్లు చాలామంది, ఆడవాళ్ళు చాలా నీట్గా పెట్టుకుంటారు. అలాగే భద్రతా విషయంలో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళది పై చేయి, ఎందుకంటే స్వహతాగా శరీర దారుఢ్యం అనేటటువంటి మగవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ప్రతి విషయంలోనే కూడా ఆడవాళ్ళ యొక్క స్థానాన్ని ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళ స్థానాన్ని మగవాళ్ళు తీసుకుంటే దీన్ని ఈక్వాలిటీ అని పిలవాలి. అంతే తప్ప ప్రతి విషయంలోనే మగవాళ్ళని ఆడవాళ్ళని సమానం చేయకూడదు, అది ప్రకృతి విరుద్ధం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఉమెన్ ఈక్వాలిటీ, ఇక్కడ మగవాళ్ళు వెళ్ళినారు మేము ఎందుకు వెళ్ళకూడదు అంటే, దానికి ఏం ఆన్సర్ లేదు. ఇప్పుడు అలా అనుకుంటే మగవాళ్ళు పిల్లలు కనలేరు, ఆడవాళ్ళు పిల్లలు కంటున్నారు, మీరు కనండి అంటే నేను దానికి ఏం లాజిక్ లేదు. అంతే కదా, ఈ మధ్యకాలంలో ఒక టెంపుల్తో పెద్ద విషయం వచ్చింది, ఏది కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ ఆడవాళ్ళు కూడా వెళ్ళాలి, మగవాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళే వెళ్తారు ఆడవాళ్ళు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్తే ఏమవుద్ది అంటే, కొన్ని కల్చర్స్ పెట్టుకుంటాం మనం. కొన్ని కల్చర్స్ ఏంటి, ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకునేది దేనికోసం, జనరల్గా కొంచెం ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని విషయాలకు దూరంగా ఉండి ఏవైనా ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి, మందు తాగడము లేదా సిగరెట్లు లేదా ఆడవాళ్ళు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి కొంత ప్రశాంతతతో ఉండి ఒక టైప్ ఆఫ్ సెయింట్ లైఫ్ కోసం వెళ్తారు. సో గబుక్కుని ఆడవాళ్ళు అక్కడ కనుక కనిపిస్తే ఇతని మనసు విచిత్రమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ఋషులు మహర్షుల వల్లే కాలేదు, వీళ్ళ వల్ల అవుతుందా? సో అట్లాంటి వాటికి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం మనం. అట్లా కాకుండా ప్రతిదానికి ఉమెన్ అండ్ మెన్ ఈక్వాలిటీని తీసుకురాకూడదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే, ఇక్కడ ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే,
ఉమెన్ అండ్ మెన్ ఈక్వాలిటీ బయోలాజికల్గా కాదు మనం చూడాల్సింది, మనం చూడాల్సింది సోషల్గా, సామాజికంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటే. అంటే ఈమె ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఈమె సర్పంచ్ అవ్వచ్చు, ఆయన సర్పంచ్ అవ్వచ్చు. సో పొలిటికల్ రాజకీయపరమైనటువంటి విషయాలు, సామాజిక పరమైనటువంటి విషయాలు, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో స్త్రీలకు సమానత్వాన్ని ఇవ్వాలి. ఇది జెండర్ గ్యాప్ గురించి మాట్లాడేది, బయోలాజికల్గా రాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అందుకే మీకు చూడండి, మీకు ఎప్పుడు కూడా ఉమెన్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని మీరు కనుక ఎక్కువగా దీన్ని మీరు మాట్లాడితే, అసలు ఉమెన్ మెన్కి ఈక్వల్ అవ్వాలనేది ఆలోచిస్తారు, కానీ మెన్ను దాటిపోకూడదు అనేటటువంటి ఆలోచన రాదు. ఏ దాటిపోకూడదా? ఇప్పుడు ఉమెన్ మెన్ ఈక్వాలిటీ అంటే ఏంటి? ఉమెన్ ఈడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మెన్ ఈడ ఉన్నారు, వీళ్ళని పట్టుకొచ్చి మీరు సమానం చేయాలని అనుకుంటున్నారు, వీళ్ళు దాటెళ్తే మీకు ఏమైనా ప్రమాదమా? కాదు కదా. మీరు ఉమెన్ అండ్ మెన్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే తెచ్చినారో ఇది దాటి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మనం మాట్లాడవలసినటువంటి అంశం ఏంటంటే, బయోలాజికల్ విషయాలను కాసేపు పక్కన పెడితే మనకి సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విషయాలలో ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య వ్యత్యాసము లేదు. ఆడవాళ్ళు కావాలని అనుకుంటే మగవాళ్ళని దాటి వెళ్ళొచ్చు అనే అంశాన్ని మనం పరిశీలించారు. అందుకే ఇది ఉపయోగపడుతుంది ఒకటి. అలాగే దీనికి సంబంధించి పారామీటర్స్ కొన్ని ఉన్నాయి, ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు. ఏమున్నాయి? పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయాలలో ఆడవాళ్ళ పాత్ర ఎంత. మన దేశంలో మొత్తం పార్లమెంట్లో ఆడవాళ్ళ ప్రాతినిధ్యం ఎంతో తెలుసా? 11%. కెన్యా లాంటి దేశంలో 40% ఉంది. అంటే అక్కడ ఆడవాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ ఉందంటే మగవాళ్ళు చచ్చిపోయినారులేండి యుద్ధాల్లో, అందుకని వచ్చింది. కానీ ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం అనేటటువంటిది పెరగాలి. ఇందిరాగాంధీ తర్వాత ఇంకొక ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వచ్చారా? అసలు ఆడవాళ్ళు రాలేదుగా, చీఫ్ మినిస్టర్లు వస్తున్నారు కొంతమంది. అలాగే ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య ఎంత. ఇదే కదా గాంధీ మహాత్ముడు చెప్పింది, ఏ దేశంలో అయితే ఆడవాళ్ళని వెనకబడినటువంటి వర్గాలుగా చూస్తూ ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధిలో ఆడవాళ్లను భాగంగా చేయలేదో ఆ దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. 3, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే ఆడవాళ్ళకి వచ్చేటటువంటి విద్యాప్రాప్తి ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఉందిగా. అలాగే హెల్త్ అండ్ సర్వైవల్ అంటే మనకు ఉండేటటువంటి జీవితం. జనరల్గా మీకు బయోలాజికల్గా చూస్తే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు బయాలజీ ప్రకారం. సో వీటికి సంబంధించి మనకి ఇండియాకి ర్యాంకింగ్లు చూద్దాం ఒకసారి. 2021 మీరు చూసుకోండి, 2022 నేను చెప్తాను. అద్భుతమైన ర్యాంక్ ఎందులో వచ్చింది మనకి? పొలిటికల్ ఎంపవర్మెంట్. ఏది 11% ఉన్నప్పటికీ కూడా అదే హయ్యెస్ట్ ర్యాంకు. ఇంకా మిగతా చూడండి ఎంత దౌర్భాగ్యమో మనకి. అంటే ఏది? ఇండియాలో మొత్తం పార్లమెంట్లో 11% ఆడవాళ్ళ ప్రాతినిధ్యం, దానికి వరల్డ్లో 48% వచ్చింది. అంటే మనమే కాదు ప్రపంచం కూడా ఇట్లానే ఏడ్చింది. కానీ మిగతా ఉన్నాయి చూసారా, 143, 107, 106 ఇవన్నీ ఇంకా దారుణంగా ఉన్నాయన్నమాట. సో వీటిని మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ముందుగా విద్యాప్రాప్తిని కనుక మనం అందిస్తే ఆడవాళ్ళు ఆర్థిక కార్యకలాపాల్లో భాగంగా త్వరగా ఎదగగలుగుతారు. సో ఖచ్చితంగా వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ చూస్తే అంటే దీనివల్ల ఏంటి మనకి దీని లక్ష్యాలు? ఇట్ ఈస్ ఎ కంపాస్ టు ట్రాక్ ప్రోగ్రెస్ ఆన్ రిలేటివ్ గ్యాప్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ ఆన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎకనామీ అండ్ పాలిటిక్స్. అంటే రాజకీయాలు, ఆర్థిక విషయాలు, అలాగే విద్య, అలాగే ఆరోగ్యము, ఈ విషయాలలో ఆడవాళ్ళు ఏ స్థానంలో ఉన్నారనేది మనం ట్రాక్ చేయవచ్చు ఈ ఇండెక్స్ ద్వారా. 2, తో దిస్ యాన్యువల్ యాడ్స్టిక్ ద స్టేక్ హోల్డర్స్ విత్ ఇన్ ఈచ్ కంట్రీ ఆర్ ఏబుల్ టు సెట్ ప్రయారిటీస్ రిలవెన్స్ ఇన్ ఈచ్ స్పెసిఫిక్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే ఈ ఇచ్చినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను ఆధారంగా చేసుకొని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విధి విధానాలలో ఆడవాళ్ళకి ఎటువంటి ప్రత్యేక స్థానాలను కల్పించాలనే వాటిపైన విధి విధానాలు రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇండెక్స్ ప్రకారం మనం ఏం చేయాలి? ఈ మూడిట్లో విధి విధానాలు రూపొందించాలా లేదా? ఖచ్చితంగా రూపొందించాలి. ఇక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎందుకు వచ్చిందో తెలుసా? స్థానిక ప్రభుత్వాల్లో 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాము, అందుకు వచ్చింది. సో పార్లమెంట్ ఒక్కటే కాదు, అక్కడ మీరు స్థానిక ప్రభుత్వాలను కూడా చూడాలి. స్థానిక ప్రభుత్వాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాము. రేపు పొద్దున్న ఇది ఇంకా ర్యాంక్ పెరగాలంటే ఏం చేయాలా? పార్లమెంట్లో కూడా ఇవ్వండి 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకి. ఏం ప్రమాదం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. సో అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఆబ్జెక్టివ్స్. పొలిటికల్ ఎంపవర్మెంట్ మీరు చూస్తే మీకు ఇందాక చెప్పింది అదే మనం తీసుకున్నటువంటి పారామీటర్స్. ఇండియాకి హయ్యెస్ట్ ర్యాంక్ ఎక్కడైనా వచ్చిందంటే ఇందులోనే వచ్చింది. అంటే రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించిన విషయాల్లో ఇండియాకి ఇందులో 48వ ర్యాంక్ రావడం జరిగింది. ఇండియా స్కోర్ వచ్చేసి మాత్రం తక్కువ. అలాగే ఐస్లాండ్ 1. ఎందుకు అంటే 1960s 1970s ఐస్లాండ్లో స్త్రీ విప్లవం వచ్చింది. స్త్రీ విప్లవంలో భాగంగా స్త్రీలు ఎంత అద్భుతమైన విప్లవం చేశారంటే ఆ దేశంలో
పిల్లల్ని ఆడించేటటువంటి విషయాలలో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళతో సమానంగా హక్కును పంచుకోవాలని అసలు పిల్లలకు పాలివ్వడం మానేసి వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నారు. సో దీంతో ఆ దేశంలో అనేక చట్టాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక పిల్లాడు జన్మించాడు అనుకోండి, మెటర్నిటీ లీవ్ అని ఉంటుంది, వెంటనే పెటర్నిటీ లీవ్ కూడా వస్తుంది. సో ఈమె 2 రోజులు డైపర్లు వేస్తే ఈయన 2 రోజులు డైపర్లు వేయాలా? ఈయనంటే కుదరదు ఐస్లాండ్లో. అందుకే ఐస్లాండ్లో పార్లమెంటు ఈవెన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ కూడా లేడీసే ఉన్నారు. ఈవెన్ ట్రాన్స్జెండర్ కూడా అయింది ఒకసారి ప్రపంచంలో, మరి ఎక్కడ జరగల, ఐస్లాండ్లోనే జరిగింది అది. సో అంత గొప్ప దేశం. అలాగే బంగ్లాదేశ్ ర్యాంక్డ్ 9 విత్ ఎ స్కోర్ ఆఫ్ 0.5, అంటే మనకన్నా బెటర్ ఇందులో బంగ్లాదేశ్ ర్యాంక్. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరున్నారు? షేక్ హసీనా. అలాగే ఎకనామిక్ పార్టిసిపేషన్, ఆర్థిక పరమైనటువంటి భాగస్వామ్యంలో కనుక మీరు చూస్తే మన దేశం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగాల్లో ఏదో పట్టణ ప్రాంతాల్లో కొంతమంది చేస్తున్నారేమో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా హౌస్ వైఫ్, హోమ్ మేకర్ ఇవే ఉన్నాయి. సో ఇండియా ర్యాంక్స్ వెరీ లో, 143. ఇండియా వాజ్ పెగ్డెడ్ 151, 2021లో 151. ఇది మనం బాగా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. 143 తర్వాత 144, 145, 146 ఎవరికి ఇచ్చినాం ర్యాంకులో? ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. మనకు రాపోయినా పర్వాలేదు, పాకిస్తాన్కి మాత్రం దూరంగా ఉంటే చాలు. సో ఇది ఎకనామిక్. ఎడ్యుకేషన్ అటైన్మెంట్కి వచ్చేసేటప్పటికీ 146 దేశాల్లో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆ పారామీటర్కి 107. కొంచెంలో కొంచెం సర్వశిక్ష అభియాన్ కొంచెం వర్క్ అవుతుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అంత అద్భుతంగా లేదు. అలాగే లిటరసీ రేట్ అండ్ ఎన్రోల్మెంట్ రేట్స్ ఇన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియర్ ఎడ్యుకేషన్ చెక్ చేస్తుంది. అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ విద్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అందులో చదువుకున్నటువంటి ఆడవాళ్ళ సంఖ్యను లెక్క కడతారు. ఇందులో 2021లో ఇండియా ర్యాంక్ 114. హెల్త్కి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, సెక్స్ రేషియో అట్ బర్త్ అండ్ హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మన దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 67 ఏళ్ళు, 68 కూడా వచ్చినట్టుంది. మన స్వాతంత్రం వచ్చినప్పుడు 32 సంవత్సరాలు, అంటే సగటు వ్యక్తి జీవించేటటువంటి జీవిత కాలం ఇప్పుడు 67-68 పెరిగింది. ఆడవాళ్ళు కూడా దాదాపుగా అంతే పెరిగినారు. సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఆడవాళ్ళ సంఖ్య 2011 లెక్కల ప్రకారం 942 ఎంతో ఉంటుంది, 940 అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు ఇంకా తగ్గిందో పెరిగిందో ఇంకా లెక్కలు రాలేదు కాబట్టి జనాభా లెక్కలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి అందులో కూడా కొంచెం తక్కువే వస్తాం మనం. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 146, అంటే వరస్ట్ అన్నిటిలో. అంటే ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి లాస్ట్ ర్యాంక్ ఎవరికి? మనకే. సో కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్లా వాళ్ళు ఆరోగ్యవంతులు అవ్వాలి అనే దానిపైన మనం కొత్త విధి విధానాలను రూపొందించాల్సి ఉంది. ఒక నివేదిక ప్రకారం 50% పైగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారట, తెలుసా? అంటే మీకు జనరల్గా హెమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది. రక్తహీనత అంటే ఒంట్లో రక్తం తక్కువైందని కాదు, హెమోగ్లోబిన్ తక్కువైందని. జనరల్గా మగవాళ్ళకైతే 13-17 ఈ మధ్యలో ఉండాలి, ఆడవాళ్ళకైతే 12-15 మధ్యలో ఉండాలి. చాలామందికి 9-8 కూడా ఉండదు అసలు. సో ఇది ఒక ఇబ్బంది. అలాగే ఇట్ స్కోర్ చేంజ్, 2020లో ఎంతో ఉంది లాస్ట్ నుంచి 2వ ర్యాంకు. సో ఇండియా ఇనిషియేటివ్స్ ఏంటి? ఈ అద్భుతమైన ర్యాంకు కోసమే మనం తీసుకున్న చర్యలు చూద్దాం. బేటీ బచావ్ బేటీ పడావ్ మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళని కాపాడండి, చదివించండి. అలాగే మహిళా శక్తి కేంద్రాస్ అని కొన్నిట్లు పెట్టారనమాట. సో ఇక్కడ డిస్టిట్యూటెడ్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ, అంటే ఇప్పుడు మహిళా కేంద్రాస్ అంటే ఏం లేదు, ఈ ప్లేస్కి వెళ్తే ఇబ్బంది పడేటటువంటి ఆడవాళ్ళకి కొన్ని పరిష్కార మార్గాలు వీటిని వెతుకుతూ ఉంటారు. మహిళా పోలీస్ వాలంటీర్స్ అంటే సమాజానికి పోలీసులకి మధ్య ఒక వారధిగా నిలిచేటటువంటి వ్యవస్థ మహిళా పోలీస్ వాలంటీర్స్. సో అంటే బాగా ఏదైనా ఇబ్బందులకు గురైనటువంటి ఉమెన్ లేదా అత్యాచారాలకు గురైనటువంటి ఆడవాళ్ళు, వీళ్ళని వీళ్ళు కొంచెం దగ్గర చేసి వాళ్ళకి న్యాయపరమైనటువంటి ఇంకా ఇతర అంశాల్లో ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే రాష్ట్రీయ మహిళా కోషు ఇవన్నీ మీరు రాసుకోండి, ఇక్కడ నేను చెప్పడానికి టైం సరిపోదు. అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఫిమేల్ ఆంటర్ప్రినర్షిప్ అంటే ఆడవాళ్ళలో వ్యవస్థాపరమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి వ్యాపారవేత్తలుగా మార్చాలనుకోండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏం తేడా లేదు, ఎవరైనా వ్యాపారవేత్తలు కావచ్చు. అందుకు గాను స్టాండప్ ఇండియా స్కీమ్ అని ఒకటి పెట్టినాం మనం. అంటే ఇందులో ఏం చేస్తుందంటే ప్రభుత్వం వ్యాపారవేత్తలుగా మహిళలను మార్చడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్లస్ ఉమెన్ కోసం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. అలాగే ఈ హాత్ ఎంటర్ప్రినర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నేను మళ్ళా న్యూస్లో వచ్చినప్పుడు సెపరేట్ వీడియోస్ చేస్తాను. అందాక ఇవి మాత్రం తీసుకున్నటువంటి చర్యలుగా భావించి వీటి మీద 2-3 లైన్లు మీరు రాసుకోండి. అలాగే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ పేరులోనే ఉంది స్కూల్స్,
ఇవన్నీ కూడా భారతదేశంలో మనం తీసుకున్నటువంటి చర్యలు. అలాగే పొలిటికల్ రిజర్వేషన్ చెప్పాను కదా, స్థానిక ప్రభుత్వాల్లో 33% రిజర్వేషన్ ఉంది మన దేశంలో. క్వశ్చన్ ఆఫ్ ద డే, జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై, ఇది ఆన్సర్ పెట్టండి కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ దీని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూడండి. This video is brought to you by AKSIAS.